హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి, బికాస్ చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే మీరు డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ స్టిచ్ చేపిస్తారు, ఏది వేసుకున్నా ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నారు, అండ్ ఈ క్లాత్ లైక్ ఏ డీటెయిల్స్ ఉన్నా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మెయిన్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పొచ్చు, మీ అందరి కోసం చేస్తున్నా. అండ్ చాలా డేస్ నుంచి చెయ్యాలని ఉంది, బట్ పర్టికులర్ షాప్కి వెళ్ళి షాప్ చేసేంత టైం దొరకలే. ఇప్పుడు దసరా వచ్చింది కాబట్టి ఎలాగో అత్తయ్య వాళ్ళు మనీ ఇస్తారు, మమ్మీ వాళ్ళు కూడా మనీ ఇస్తారు. ఈ ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ మనీ అంతా ఈ షాపింగ్కే కేటాయించాలి అనుకుంటున్నా. షాపింగ్కి ఇచ్చిన మనీ షాపింగ్కే కేటాయించాలి, తర్వాత సేవింగ్స్ చేసుకోవాలి. నేను ఇది షో ఆఫ్ చేస్తున్న ఎస్, బికాజ్ ఐ లవ్ దిస్ టాటూ, ఇది నాకు పర్మనెంట్ వేయించుకోవాలని ఉంది. యాక్చువల్గా నాది నాకు కనిపించట్లేదు, ఇట్లా సెల్ఫీలో మాట్లాడేటప్పుడు కనిపిస్తుంటే వా బోర్డు చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. యా చాలా నచ్చుతుంది మీకు ఈ వ్లాగ్, లైక్ ఎండ్ వరకు చూడండి. అంటే నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకోవడం, అండ్ అవి తీసుకొని వచ్చాక డ్రెస్ మెటీరియల్స్ ఐమ్ సారీ మ్యాక్స్లో కానీ ఎక్కడైనా ట్రెండ్స్లో మ్యాక్స్లో తీసుకుంటే అది ఒక పీస్ ఉండదు, ఒకటే డ్రెస్. ఎస్ సైజ్లోనే ఒక 3 టైప్స్ ఉంటాయి, అంటే ఒకటే మోడల్ 10 డ్రెస్సెస్ ఉంటాయి. నాకు అసలు నచ్చదు తెలుసా, సీరియస్లీ నాకు నచ్చదు. అదే డ్రెస్లో మాల్కి కానీ ఎక్కడ బయటకు వెళ్ళినా సేమ్ అదే పర్సన్ ఇంకో డ్రెస్ వేసుకుంటే లైక్ అనిపిస్తుంది. సేమ్ డ్రెస్ 2 పర్సన్స్ వేసుకుంటే వాళ్ళు మనం ముందుకొస్తే ఒక్కసారి సిచ్యువేషన్ ఊహించుకోండి, చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది. నాకే ఎందుకో నచ్చదు, బట్ స్టిల్ సమ్ టైమ్స్ మాల్స్లో కూడా లైక్ మ్యాక్స్ స్టోర్స్లో ట్రెండ్స్లో కూడా తీసుకుంటాను. అట్లా అని మొత్తం అన్నీ నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెసే ఉండవు నా దగ్గర. సో సమ్ యూనిక్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అందుకనే నేను స్వయంగా ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నార్సింగ్ కానీ వేరే నూర్ బజార్ అవి కూడా ఉన్నాయి, కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా పెడతా, బట్ మోస్ట్లీ నేను నార్సింగ్లోనే తీసుకుంటాను. సో నార్సింగ్ వెళ్ళి నేను నా ఓన్గా క్లాత్ సెలెక్ట్ చేసుకొని క్లాత్ తీసుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ క్లాత్ తీసుకోవాలి, అది ఎంత మీటర్ అంటే మన డ్రెస్సెస్కి ఎంత సరిపోతుంది, అవన్నీ అనుకున్న ఎక్స్ప్లెయిన్ యూ ఆల్. ఈ వ్లాగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమేం షేర్ చేయబోతున్నాను, ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ నేను నార్సింగ్ స్టోర్ వెళ్ళి అంటే అక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, ఎంత ప్రైస్లో ఉంటాయి, అవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాని నెక్స్ట్ క్లాత్ తీసుకొని రావడము. క్లాత్ తీసుకొని వచ్చాక అవి అంటే ఏ ఫ్యాబ్రిక్కి ఎలాంటి క్లాత్కి ఎలాంటి డిజైన్ అయితే సెట్ అవుతుందో అది చెప్తా. దాని నెక్స్ట్ నేను ఎక్కడైతే లైక్ స్టిచ్చింగ్ ఎక్కడ ఇస్తానో అవన్నీ కూడా చెప్తాను. సో స్టిచ్చింగ్ అయిపోయాక నాకు ఆ డ్రెస్ ఎలా సెట్ అవుతుందో కూడా మీరు చూస్తారు. మేబీ ఇట్స్ లైక్ ఎ లెంతీ వ్లాగ్, లైక్ కంటిన్యూ చేస్తూ చూడండి. యు గైస్ గోనా లవ్ దిస్ వ్లాగ్. వచ్చేటప్పుడు మా సైడ్ మా అత్త వాళ్ళ ఇంటి సైడ్ నర్సింగ్ షాప్లో కూడా నేను షాప్ చేశాను, ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు దీని తర్వాత యాడ్ చేస్తా. సో ఆ షాపింగ్ అయిపోయాక ఇక్కడ కూడా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నర్సింగ్ స్టోర్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్తాను. అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని వెళ్ళి డ్రెస్సెస్ స్టిచ్ చేయించాలి. సో ఫ్యాబ్రిక్స్ అన్నీ నేను ఈరోజు తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్, ముందు తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ ఒకేసారి చూపిస్తాను. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే లేట్ అవుతుంది, మమ్మీ ఇంకెప్పుడు వెళ్దామని తిడుతుంది. సో దెన్ బాయ్, సీ యూ. హాయ్ గాయ్స్, సో ఈ వీడియో నేను 1 వీక్ బిఫోర్ షూట్ చేశాను. దట్ మీన్స్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏస్ రావు నగర్లో నర్సింగ్ స్టోర్ ఉంటుంది, అది వేరే బ్రాంచే. సో అక్కడ కూడా మెటీరియల్స్ ఎలా ఉన్నాయి చూడ్డానికి వెళ్ళాను. సో ఆ రోజు మేము వెళ్ళే రోజు చాలా చాలా వర్షం పడుతుండే. సో స్టోర్ దగ్గరకు వచ్చేసాము. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను షాప్ డీటెయిల్స్ అన్నీ, నేను ఎక్కడైతే వెళ్తానో ఆ షాప్ అడ్రస్ అంతా. సో స్టోర్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఈ శారీస్ చూశాను, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి 2000 ఎబోనే ఉన్నాయి ప్రైస్. ఇది ఓవరాల్ శారీ, దాన్ని డ్రెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, బట్ నేను యాక్చువల్లీ సింపుల్గా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నా దిస్ టైమ్, లైక్ సింపుల్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ. సో అందుకే నేను 65 మీటర్స్లో ఉన్నది ఇక్కడ చూస్ చేసుకున్నాను. అంటే 65 మీటర్లో ఉన్న క్లాత్ మొత్తం చూపించమని అడిగా ఫస్ట్. సో వాళ్ళు చాలా వెరైటీస్ లైక్ నియర్లీ 30 to 40 టైప్స్ చూపించారు నాకు. క్లాత్ అన్ని ఫ్యాబ్రిక్స్ చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. సో బట్ నాకు ఈ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ నచ్చింది. ఈ స్టోర్లో మాత్రం 3 తీసుకున్నాను, అంటే ఇది మీటర్ వైజ్ ఇస్తారు, ఇక్కడ మీటర్ 65 అన్నారు వాళ్ళు. నేను 3 మెటీరియల్స్ తీసుకున్నాను, మ్యాక్సిమం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, అన్ని మెటీరియల్స్ నాకు నచ్చినాయి. కాకపోతే ఉన్న కలర్సే లేకుండా తీసుకున్నాను, బట్ ఆల్రెడీ బ్లాక్ చాలా కలర్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ చున్నీస్ కూడా ఉండే చాలానే. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళకి లైక్ 3 మీటర్స్ కావాలో 4 మీటర్స్ కావాలో చెప్పాలి, తర్వాత వాళ్ళు రాసిస్తే మనం బిల్ పే చేసి వచ్చాక కట్ చేసి ఇస్తారు. అంటే 3 మీటర్స్ ఆర్ 4 మీటర్స్ చెప్తే బిల్ పే చేశాక కట్ చేసి ఇస్తారు. నేను ఇక్కడ రెడ్ అండ్ బ్రౌన్ కలర్
త్రీ కలర్స్ ఏమో తీసుకున్నాను, త్రీ మెటీరియల్స్ మొత్తం. సో హియర్ ఐ వాంట్ టు టెల్ అంటే వై ఐ చూస్ నార్సింగ్ షాప్ ఒకటి ఎందుకు చూస్ చేస్తాను. చాలానే ఉన్నాయి యాక్చువల్లీ, మదీనా ఉంది, నూర్ బజార్ ఉంది, చాలా వేరే షాప్స్ కూడా ఉంటాయి మెటీరియల్స్కి. కాకపోతే మదీనా కానీ నూర్ బజార్ వెళ్తే కొంచెం బార్గెన్ చేయాలి అక్కడ నాకు, విచ్ ఐ కాండు. బార్గెనింగ్ అయితే నాతో అస్సలు కాదు. సో దట్స్ ద రీజన్ నేను ఈ స్టోర్ని చూస్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మెనీ వెరైటీ టైప్స్ ఆఫ్ క్లాత్, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, చాలా డిజైన్స్ ఉంటాయి, మెనీ మెనీ కలెక్షన్ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం అనిపించదు. బట్ కంపేర్ టు మదీనా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. నేను ఒకసారి టూ టైమ్స్ ఏమో వెళ్ళిన మదీనాకి, బట్ అక్కడైతే షాప్ షాప్ ప్రతి షాప్కి వెళ్ళి అడగాలి ఈ ఫ్యాబ్రిక్ ఉందా ఆ ఫ్యాబ్రిక్ ఉందా అని. బట్ ఇక్కడ ఈ స్టోర్లో అయితే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు చూపిస్తారు దగ్గరుండి, ఇది తీసుకోండి దీనికి ఇది సెట్ అవుతుంది అని మ్యాచ్అప్ కూడా చేసి ఇస్తారనమాట. సో అందుకే ఐ చూస్ దిస్ షాప్, ఈజీగా అయిపోతుంది ఫస్ట్ చూసుకోవాలి కదా. అక్కడ వెళ్తే అయితే షాప్ షాప్ తిరగాలి, బార్గెన్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ రేట్ చెప్పేస్తారు, ఒక్కొక్కసారి తక్కువ రేట్ చెప్పేస్తారు, ఏది తీసుకోవాలో అర్థం కాదు. అదే ఇలాంటి స్టోర్ ఫిక్స్డ్ రేట్ స్టోర్కి వస్తే ఏంటంటే మనకు నమ్మకం ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకే షాప్లో దొరుకుతాయి. మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలి అంటే ఆ ఫ్యాబ్రిక్ వాళ్ళు చూపిస్తారు, మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తారు. సో ఈ మెటీరియల్ నేను నా మెహిందీకి యూజ్ చేసింది. మీరు చూసినట్టయితే నా ముందు వ్లాగ్లోనే పెట్టాను, డ్రెస్ కలెక్షన్ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకో డ్రెస్ గ్రీన్ కలర్ డ్రెస్ మీరు చాలా అందరికీ లైక్ ఇన్స్టాగ్రామ్లో చాలామందికి నచ్చింది. సో ఆ డ్రెస్ క్లాత్ కూడా అవైలబుల్గా ఉంది ఈ స్టోర్లో, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది మీటర్ వైజ్ ఉంటుంది. ఇలా స్టాండ్లో పెట్టినవన్నీ ఆల్రెడీ క్లాత్ కట్ చేసి పెట్టినవే మీటర్ వైజ్ ఉన్నాయన్నమాట, అంటే 2 మీటర్స్, 2.5 మీటర్స్, వాటిపైనే రేట్ వేస్తున్నాయి. అక్కడ స్టాండ్లో కాకుండా ఇక్కడ కింద రోల్ చేస్తున్నాయి మాత్రం మీటర్ వైజ్ ఇస్తారనమాట. సో మీటర్కి ఇంత రేట్ అని దాని పైన ఉంటుంది, సో మీటర్ వైజ్ తీసేసుకోవచ్చు. సో ఆ స్టోర్లో నా షాపింగ్ అయిపోయింది, 3 మెటీరియల్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ అంటే హైదరాబాద్లో ఉన్న నర్సింగ్ స్టోర్కి వెళ్తున్నాను. ఆ స్టోర్లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అంటే నేను చాలా బ్రాంచెస్ వెళ్ళా, 3-4 బ్రాంచెస్ వెళ్ళాను నర్సింగ్వి, కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్లో ఉన్నంత కలెక్షన్ నేను ఇక్కడ చూడలేను. మీరే చూస్తారు ఇప్పుడు షాప్లోకి వెళ్ళాక ఎంత క్రౌడ్ ఉందో. యాక్చువల్లీ వీక్ డేస్ కాదు, వీకెండ్స్ కాదు, ఏ రోజైనా ఈ షాప్లో చాలా క్రౌడ్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, న్యూ ట్రెండ్స్, ఓల్డ్ ట్రెండ్స్ కూడా దొరుకుతాయి. చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తారు యాక్చువల్లీ. సో ఇక్కడ మనం బ్లౌజ్ పీసెస్ ఆర్ డ్రెస్ మెటీరియల్స్ ఎనీథింగ్, చాలా అంటే చాలా క్లాత్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను యాక్చువల్లీ 65 మీటర్ ఎలా ఉందో చెక్ చేయడానికి వచ్చాను. ఆల్రెడీ ఆ స్టోర్లో మొత్తం చూసేసా 65 మీటర్, నాకు నచ్చిన తెచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా 65 మీటర్, ఆల్స్ దాని ఎబో కూడా చూడాలనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో ఇక్కడ కొన్ని క్లాత్ నాకు నచ్చింది, బట్ ఇవి ప్రైస్ చూడండి చాలా ఉంటాయి. ప్రైస్ అయితే 500-800 చాలానే ఉండే, అంటే మీటర్ 500-800 ఉండే, దట్ ఈస్ సో హై. బట్ క్లాత్ అయితే బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది. అండ్ ఆ డ్రెస్సెస్ కూడా చాలా ట్రెండీ ఉంటాయి, స్టిచ్ చేయించుకొని ఫ్రాక్ మోడల్ కానీ ఏది వేసుకున్నా లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నేను ఈ క్లాత్ కూడా వాడాను. సో ఐ జస్ట్ వాంట్ టు గో విత్ సిల్క్ నార్మల్ క్లాత్ ఇప్పటికైతే. సో నెక్స్ట్ టైం ఆ వీడియోస్ కూడా చేస్తాను, వెయిట్ ఫర్ దాట్. సో ఇక్కడ అయితే ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను, ఆఫ్ శారీ మోడల్స్ కూడా చాలానే ఉండే. సో ఇప్పుడు నేను ఇక్కడ 65 మీటర్ కానీ 110 మీటర్ ఏవేవి ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాను. సో చాలా క్రౌడ్ ఉండే, చూపించే వాళ్ళు కూడా లేకుండే నేనే చెక్ చేసుకుంటున్నా. సో నాకు ఈ బ్లాక్ చాలా నచ్చింది, ఇది 110 మీటర్ అని ఉండే. సో నాకు చూడగానే నచ్చితే అది నేను తీసేసుకుంటాను, మళ్ళీ బ్యాక్ స్టెప్ అస్సలు వేయను. సో కొన్ని లైక్ 4-5 ఫ్యాబ్రిక్స్ ఇక్కడ తీసుకున్నా, ఐ గెస్ 4 తీసుకున్నాను అనుకుంటా. సో వెతుకుతూనే ఉండే, అక్కడ మూటల్లాగా పడేశారు, అసలు వెతకలేకపోయా. సో ఈ గ్రీన్ డ్రెస్ మళ్ళీ ఈ స్టోర్లో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరైనా. సో చాలామందికి చాలా నచ్చింది ఆ డ్రెస్. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది షాప్కి రాగానే ఏం కన్ఫ్యూజ్ అవుతారో నేను ఒకటి బాగా గమనించా, ఏంటంటే ఇలా జస్ట్ ఫ్యాబ్రిక్స్ చూస్తారు,
నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూసి చూసి అసలు ఇది సెట్ అవుతుందా డ్రెస్కి, అది సెట్ అవుతుందా డ్రెస్కి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అంటే డ్రెస్ ఎలా ఉంటుంది, అది డ్రెస్ లాగా చేస్తే ఎలా ఉంటుందో అర్థం కాదు చాలామందికి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ చూస్ చేసుకునేది మీకు మీ బాడీ టైప్కి తగ్గట్టు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడము, అంటే మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడము. అంటే కొంతమందికి కాటన్లో బాగా సెట్ అవుతాయి డ్రెస్సెస్, అంటే ఇంకా కొంతమందికి సిల్క్ టైప్లో సెట్ అవుతాయి. సో అలా మీ బాడీ టైప్ ఏదైతే సెట్ అవుతుందో బాడీకి, సో అలాంటివి చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫేవరెట్ కలర్ ఆఫ్ కోర్స్. అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ స్టోర్ బికాస్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, చాలా చాలా కలెక్షన్స్, ఆర్గాన్జా టైప్, సిల్క్, కాటన్, మనకి ఏది కావాలంటే అది, పట్టు నుంచి లైక్ పట్టు బ్లౌజెస్ కానీ పట్టు లంగా కావాలన్నా ఏది అయినా సరే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అసలు ఏం ఐడియా లేని వాళ్ళు కూడా వచ్చినా జస్ట్ ఫోన్లో పిక్చర్ చూపించి ఇలాంటి క్లాత్ కావాలి అన్నా సరే వాళ్ళు తీసిస్తారు, లైక్ ఇలా ఇలా సెట్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్తారు. సో నా షాపింగ్ అయితే మోస్ట్లీ అయిపోయింది ఇక్కడ, లైక్ 3 or 4 తీసుకున్నాను. సో అండ్ ఆల్సో వేరే క్లాత్ కూడా చూస్తుండే, ఈ క్లాత్ కూడా చాలా బాగుండే బట్ లైట్ కలర్స్ ఉండే కొన్ని. సో మోస్ట్లీ నేను లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుండే. ఇది 110 meter అనుకుంటా ఇప్పుడు చూస్తున్న బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ అండ్ పింక్ కూడా చాలా బాగుండే. బట్ అలాంటిదే ఇంకో డ్రెస్ కూడా ఉండే నా దగ్గర, సో అందుకే డ్రాప్ అయిపోయా, చాలా నచ్చినండే. సో ఇప్పుడు నేను తీసుకునేది అది 350 meter, జస్ట్ షార్ట్ టాప్ లాగా కుట్టిద్దామనేసి తీసుకుంటున్నాను. హోప్ మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా, లైక్ ఎలా ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవాలి అదంతా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, ఇక్కడ వెళ్ళి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. 2-3 times షాపింగ్కి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడ స్టోర్ ఎక్కడ బాగుంటుంది, ఏ క్లాత్ బాగుంటుంది, ఏ డ్రెస్ సెట్ అవుతుందో. సో మోస్ట్లీ షాపింగ్ అయిపోయింది, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. బై బాయ్. వెల్కమ్ బ్యాక్. సో షాపింగ్ అయిపోయింది, నార్సింగ్లో మొత్తం షాపింగ్ చేసేసా. సో నర్సింగే కాకుండా వేరే వేరే షాప్స్లో కూడా షాప్ చేసాను, అంటే మెటీరియల్స్ కాకుండా చిన్న చిన్న షాపింగ్ మమ్మీకి ఏమో ఉంటాయి షాపింగ్ చేసాం. బట్ చాలా అలసిపోయా, లైన్గా 3-4 days నుంచి షాపింగ్ ఆర్డర్స్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్కి బయటకు వెళ్తూనే ఉన్నా. సో నా స్లీపీ ఫేస్ని కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు చూపించాలనుకుంటున్నా నేను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నా. చెప్పనుగా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా నర్సింగ్ స్టోర్ ఉంది, అక్కడ కూడా షాప్ చేశాను. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా 4 fabrics తీసుకున్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా 3-4 వరకు తీసుకున్నా. సో ఇప్పుడు ఐఎమ్ గోనా షో యూ ఆల్ నేను ఏమేమి తెచ్చుకున్నాను. సో ఇది ఇట్స్ బీన్ లైక్ 4-5 years అనమాట నేను నర్సింగ్కి వెళ్ళి షాపింగ్ చేయడం స్టార్ట్ చేసి. నేను ఇదేం ప్రమోట్ చేయట్లే ఆ స్టోర్ని, ఐ జస్ట్ లైక్ ఇట్, నేను అందుకే పర్సనల్గా లైక్ చేస్తా కాబట్టి చెప్తున్నాను. సో ఇవన్నీ డ్రెస్సెస్ ఇక్కడ ప్లే అవుతున్న అన్ని డ్రెస్సెస్ నేను నచ్చి, అంటే నాకు నచ్చిన డిజైన్స్ నేను స్టిచ్ చేయించుకున్నాను. పింట్రెస్ట్ ఎవరైనా యూజ్ చేయకపోతే ఇప్పటి నుంచి యూజ్ చేయండి, చాలా థింగ్స్ యూ గైస్ గోనా నో, అంటే చాలా ఐడియాస్ ఇస్తుంది పింట్రెస్ట్ అనేది. ఫస్ట్ నాకు ఏదైనా క్లాత్ చూడగానే ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఐడియాస్ ఇచ్చేదే అదే అని చెప్పొచ్చు. ఇదైతే చాలా మంది అడిగారు, 2 stores వెళ్ళాను, 2 stores లో ఈ క్లాత్ ఇంకా అవైలబుల్గా ఉంది, కావాలంటే మీరు వెళ్ళి ఈ క్లాత్ తెచ్చుకోవచ్చు. సో ఇది నేను జస్ట్ 2 meters తీసుకున్నాను. 2 meters చూడండి ఎంత బాగుంది డ్రెస్. ఈ కలర్ యాక్చువల్గా చూడగానే తీసుకోవాలనిపించింది. సో దీనికి ఇక్కడ బెల్ట్ పెట్టేస్తే ఇంకా ప్రిటీ అనిపించింది చాలా చాలా. సో ఈ డ్రెస్ కూడా అలానే స్టిచ్ చేయించుకున్నాను నేను, ఇక్కడ పిక్చర్స్ పెడతాను. ఈ డ్రెస్ కూడా ఎంత బాగుందో అసలు. ఈ డ్రెస్ కూడా కలర్ నాకు అన్ని చాలా బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోవడం చాలా ఇష్టం. సో ఇలాంటి క్లాత్ లేని వాళ్ళైతే ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇలాంటి క్లాత్ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. సో నాకైతే అవి బోర్ కొట్టింది కాబట్టి ఇప్పుడు నేను డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ట్రై చేశాను, అంటే కొంచెం సిల్క్ టైప్లో నార్మల్లో. సో అవి ఎలా టర్న్అవుట్ అవుతాయో నాకు చూడాలని చాలా ఉంది. సో ఈ డ్రెస్సెస్ అన్ని అయితే చాలా బాగుంటాయి, వేసుకున్నప్పుడల్లా ఇన్స్టాగ్రామ్లో అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. అవి నేను పర్సనల్గా ఏ స్టోర్లో వెళ్ళి తీసుకోలేదు, నేను లైక్ క్లాత్ తీసుకొని కుట్టించినాయి. సో అందుకే అవి నాకు అంత పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి. సో నేను షాపింగ్ ఏమేమి చేశాను, ఏమేమి తెచ్చుకున్నాను, సో వాటి డిజైన్స్ ఎలానో ఇక్కడ పక్కన పెడతా. బికాజ్ నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను ఫోన్లో డిజైన్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను, ఇప్పుడు తెచ్చుకున్న వాటికి ఏమేమి డిజైన్స్ పెట్టాలో అని. అంటే కొన్ని ఫ్రాక్ మోడల్, కొన్ని లాంగ్ ఫ్రాక్,
స్టాక్ లాగా ఏస్ టౌన్ నగర్ లో స్టోర్. ఈ మెటీరియల్ తెచ్చుకున్నా, నాకు ఈ మెటీరియల్ చాలా నచ్చింది. లైక్ ఐ జస్ట్ లవ్. ఎంత లైట్ వెయిట్ ఉంది అంటే మెటీరియల్ అంత లైట్ వెయిట్ ఉంది. అంటే ఇది 1.65 మీటర్ లాగా ఇచ్చారు. సో నాకైతే చూడగానే తీసుకోవాలనిపించింది. చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే అంత వెయిటింగ్ ఈ డ్రెస్ నా పైన ఎలా టర్న్ అవుట్ అవుతుందో అని. ఇది వన్ డ్రెస్. అండ్ ఆల్సో నేను స్టిచ్చింగ్ ఎక్కడ చేపించుకుంటానో కూడా నేను ఇప్పుడు వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడే వెళ్తున్నా. ఈ వీడియో అయిపోవాలని స్టిచ్చింగ్కి వెళ్ళాలి. అండ్ దిస్ క్లాత్ వావ్, ఇది ఎంత బాగుంది చూడండి. ఇది కూడా 65 మీటర్. 65 మీటర్ అన్ని తెచ్చేసుకున్నాను నేను. అక్కడ ఏ డిజైన్ అయితే నచ్చుతుందో నాకు 65 మీటర్ అంతా తెచ్చేసుకున్నాను నేను. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇది. సో ఈ థర్డ్ వన్ కొంచెం శారీ లానే అనిపించింది నాకైతే. శారీ లాగే ఉంది బట్ ఈ చిన్న ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. అన్నీ ఒకే స్టైల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్లాన్ చేస్తా. లైక్ అన్ని షార్ట్ హ్యాండ్స్, ఒకటి లాంగ్ హ్యాండ్స్. వావ్ బాగుంది కదా. శారీ కూడా బాగుంటుంది యాక్చువల్గా ఇది. యా ఐ లైక్ ఇట్. నెక్స్ట్ వన్ ది బాందిని వన్. ఇది అయితే జస్ట్ 350 పడింది. దిస్ ఇస్ జస్ట్ ఫర్ 350 శారీ. ఇది 6 మీటర్స్ వచ్చింది. 350 అండ్ 6 మీటర్స్, దిస్ ఇస్ లైక్. నాకైతే ఈ కలర్ చూడగానే ఆబ్వియస్లీ అసలు నాకు ఈ కలర్ అంటే పిచ్చి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. బ్లూ ఈజ్ లైక్ డ్రెస్సెస్లో బ్లూ అండ్ దిస్ బ్రైట్ కలర్స్ ఏవైనా నాకు పిచ్చే. నాకైతే ఫ్యాబ్రిక్ కూడా అన్నీ చాలా నచ్చింది యాక్చువల్గా. చాలా చాలా బాగుంది. కలర్ అయితే వావ్ చెప్పలేను. ఇంకా ఈ కలర్ నాకు చాలా ఫేవరెట్. బ్రైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం. సో బాందిని ఆబ్వియస్లీ చాలా ఫ్యాషన్ అవుతుంది. సో ఇది కొంచెం ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని సమ్ లాంగ్ లెంత్ ఇది, బికాజ్ ఇది 6 మీటర్స్ అలా ఉంది కాబట్టి. ఐ లవ్ దిస్ కలర్. కొంచెం ఎక్కువ రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఐ జస్ట్ లైక్ ఈ పీచ్ కలర్, పీచ్ గ్రీన్ కలర్ నాకు చాలా నచ్చుతుంది. సో అందుకే నచ్చింది కాబట్టి తీసుకున్నా. ఇది ప్రైస్ 350 మీటర్ అయినా నేను 1.5 మీటర్ తీసుకున్నాను. సో జస్ట్ లైక్ జీన్స్ పైన టాప్లా వేసుకుందామని, ఫుల్ లెంత్ కాకుండా. అండ్ దిస్ వన్, ఇది కూడా 65 మీటరే. నాకు ఈ యెల్లో కలర్ కూడా చాలా ఇష్టం. సో లెట్స్ సీ ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఇవన్నీ శారీస్ లాగా, లైక్ మా మమ్మీ వాళ్ళు డైలీ వేర్ శారీస్ కడతారు కదా, అలాంటి టైపే. బట్ సీ తక్కువ రేట్లో కూడా లైక్ 65 మీటర్ అయినా ఈ డ్రెస్ ఎలా ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందో. సో నెక్స్ట్ దిస్ బ్లాక్ వన్, వావ్ చాలా బాగుంది ఇది. సో లెట్స్ సీ ఇది నేను ఎలా స్టిచ్ చేపిస్తానో. ఆబ్వియస్లీ క్లాత్ చూస్తే ఇలా అనిపిస్తుంది బట్ డ్రెస్ స్టిచ్ చేశాక అసలైన డ్రెస్ ఏంటో అర్థమవుతుంది. సో అది అనమాట ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ వ్లాగే. అది క్లాత్ చూడగానే నమ్మేయద్దు. డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాక ఎలా అనిపిస్తుందో మీకు చూపించాలనే ఈ వ్లాగ్ చేస్తాను. సో ఈ 7 డ్రెస్సెస్ ఎలా స్టిచ్చింగ్ అవుతాయో చూద్దాము. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి వెళ్తున్నాను. బొటిక్ అన్ని కింద డీటెయిల్స్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా వెళ్ళి చాలా బాగా స్టిచ్ చేస్తారు. ఇందాక చూపించిన అన్ని, ఇక్కడ పిక్చర్స్ చూపించిన అన్ని తనే స్టిచ్ చేశారు. నేను క్లాత్ వెళ్ళి తెచ్చుకుంటాను, ఈ నచ్చినట్టు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను, వెళ్ళి స్టిచ్చింగ్ ఇచ్చేస్తా. కుట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా కుట్టడం అంతే ఇంపార్టెంట్. సో తనైతే నాకు చాలా పర్ఫెక్ట్ గా కుడుతుంది. అంటే అక్కడ లైక్ నాకు ఏదైతే సెట్ అవుతుంది, నాకు ఏ నెక్ సెట్ అవుతుంది, ఏ హ్యాండ్స్ సెట్ అవుతుందో నాకు అన్ని తెలుసు. సో అందుకే నాకు చాలా నమ్మకం అనమాట. ఏది కుట్టినా నాకు సెట్ అయిపోతుంది తను ఏ డిజైన్ పెట్టినా అని. సో ఇప్పుడు కూడా తన దగ్గరికి వెళ్తున్నా. లెట్స్ గో అండ్ సీ ఈ 7 డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఐఎమ్ రియలీ వెయిటింగ్. డ్రెస్సింగ్ సంబంధించిన వీడియో. సో నా డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? సూపర్. ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ కదండ బాలెన్ డ్రెస్ అయితే డ్రెస్ కదం వస్తా నాకు వస్తుంది నీకు వస్తుంది అని చెప్తున్నా. మా డాడీ, మా డాడీ ఫస్ట్ ఉంటాడు. నీవన్నా ఆ డ్రెస్ బాగాలేకపోయా. థ్యాంక్ యూ. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చేసేది మా అమ్మ షాపింగ్. దాని తర్వాత ఎప్పుడు మా అమ్మ షాపింగ్ చేయలే. ఎప్పుడు నేనే చేసుకుంటాను ఆ షాపింగ్. ఎందుకు? నేను కూడా తీసుకెళ్తా కదా. ఎందుకు చెప్తానండి? నేను తీసుకోవాలి. అంటే మామీ పక్కన పక్కన ఉండాలి. ఈ మధ్య అత్తయ్య ఉంటుంది. అంటే అత్తయ్య కూడా వస్తుంది చాలా సార్లు షాపింగ్కి నాతోటి. సో పక్కనే వాళ్ళని ఉంటే అది కొంచెం ధైర్యం అనమాట. నేను సెలెక్ట్ చేసుకుంటా, మిగతా పాటు వాళ్ళని ఒకసారి అడుగుతా బాగుందా లేదా, బాగుందా లేదా అని. వాళ్ళు కూడా బాగుంది అంటే ఫిక్స్. ఇక అంటే కొన్ని బాగా నచ్చినాయి, వాళ్ళు బాగాలేదు అన్నా కానీ నేను తీసుకుంటా. సో నేనైతే బొటిక్ వచ్చేసాను ఇప్పుడు. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని రాగానే ఫస్ట్ నేను చేసే థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి బయట, అంటే షార్ట్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మెనీ డిజైన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి.
సో అంటే లాంగ్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్. సో ఫస్టే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడికి వచ్చాక చూపిస్తాను నాకు ఇదే డిజైన్ కావాలి అని. పర్టికులర్గా ఒక కలర్కి ఫుల్ హ్యాండ్స్ కావాలి, ఒక నెక్ ఇలా వి షేప్లో ఉండాలంటే అవన్నీ చాలా పర్టికులర్గా ఉంటాను నేను బేసికల్లీ. సో ఏది చెప్తే అదే కావాలి. సో తను అనమాట నా డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేసాక చాలా మంచిది, చాలా బాగా స్టిచ్ చేస్తుంది. యాక్చువల్లీ మనము డ్రెస్ మెటీరియల్ తీసుకోవడానికి అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతామో డ్రెస్ స్టిచ్చింగ్కి కూడా లైక్ అంత బాగా స్టిచ్ చేయడానికి ఉండాలన్నమాట. మంచి టైలర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాట్ ఐ సే, బికాజ్ అంటే డ్రెస్ అంత పర్ఫెక్ట్గా కుదిరితేనే అంత బాగా లుక్ ఉంటుంది ఏ డ్రెస్ అయినా సరే. సో తనైతే చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది, నాకైతే చాలా బాగా సెట్ అవుతాయి డ్రెస్సెస్ అన్నీ. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ చూపించి నాకు ఈ డిజైన్కి అంటే ఈ ఫ్యాబ్రిక్కి ఈ డిజైన్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఫోన్లో అంటే పిక్చర్స్ సెండ్ చేస్తాను ఈ డ్రెస్కి ఈ మోడల్ ఉండాలి అని, సో దట్ తనకి చాలా ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఉంటారు. హాయ్ గాయ్స్, సో 1 వీక్ అయిపోయింది నేను డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చి. తను నిన్న కాల్ చేసింది, అన్నీ అయిపోయినాయి డ్రెస్సెస్ అన్నీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడెప్పుడు అవి ఎలా టర్న్అవుట్ అయినాయా చూడడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నా. సో నిన్న కాల్ రాగానే నిన్న వెళ్ళడానికి కుదరలేదు. సో ఈరోజు వెళ్తా, వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకుంటా. బట్ ఈరోజు టైం ఉంటే ఈరోజు చూపిస్తా నీ డ్రెస్సెస్, లేదు అంటే రేపు చూపిస్తా. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, సో లెట్ సీ దెన్, బాయ్. సో ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టుంది. నా అన్ని డ్రెస్సెస్ చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ఐ కాంట్ వెయిట్ అన్నమాట వేసుకొని చూడాలి. అంటే కంపల్సరీ అక్కడే వేసుకొని చూసి ఫిట్టింగ్ కూడా అన్నీ చెప్పేసి వస్తాను నేను. దట్ మీన్స్ లూజ్ అయినా టైట్ అయినా అక్కడే పర్ఫెక్ట్గా చేపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక కొంచెం లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడే అన్నీ క్లియర్ చేసుకొని వస్తాను. సో అన్ని డ్రెస్సెస్ నాకు చాలా నచ్చినాయి, అన్నీ ట్రై చేయాలని ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ looks. యాక్చువల్లీ ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా చూపించలేను, బికాజ్ షాప్ అదంతా మెస్సీ మెస్సీగా ఉంది కాబట్టి. ఇంటికి వెళ్ళాక పర్ఫెక్ట్ వీడియో చేసి చూపిస్తాను, అంటే ఒక్కొక్క డ్రెస్ గురించి రివ్యూ ఇస్తాను. ఓకేనా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి అనమాట అన్ని డ్రెస్సెస్, ఇప్పుడంటే అక్కడ ఉన్నాయి, వేసుకొని చూపిస్తాను. నిన్న యాక్చువల్గా షాప్కి వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడే వేసుకొని చూసా, బట్ అక్కడ షాప్ అంతా మెస్సీ మెస్సీ ఉండే. సో అంత పర్టికులర్గా నేను మాట్లాడి చెప్పే సీన్ రాలేదు నాకు, అంటే ఒక్కొక్క డ్రెస్సెస్ గురించి అవి ఎలా ఉన్నాయి అని చెప్పడానికి రాలేదు. సో ఇప్పుడు ప్రాపర్ ఒక వీడియో చేసి ఆ డ్రెస్ నాకు అసలు ఏది ఫేవరెట్ డ్రెస్గా నాకు ఏది నచ్చింది అండ్ ఏది బాగా టర్న్అవుట్ అయింది చూపించాలని ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్, బికాజ్ నాకు అన్ని డ్రెస్సెస్ నచ్చినాయి, అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకు ఇంకా అస్సలు లేట్ చేయాలని లేదు, ఇప్పటికే చాలా డేస్ వెయిట్ చేసా, లైక్ 1 వీక్ అవుతుంది ఆ డ్రెస్సెస్ ఎప్పుడు టర్న్అవుట్ అయితే ఎప్పుడు చూపించాలి మీకు అని. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో నా ఫస్ట్ డ్రెస్ ఇది రెడ్ అండ్ వైట్, నాకు చాలా నచ్చింది ఇది. సో ఇదైతే కింద ఫ్రిల్స్ ఇవ్వలేదు, జస్ట్ అంబ్రెల్లా కట్, మ్యాక్సిమం అన్ని వాటికి ఫ్రిల్సే అయిపోయినాయి. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్, ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నా పైన. ఓ దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్, చాలా బాగుందంట మమ్మీ వేసుకోగానే చెప్తుంది వావ్ అంటుంది, నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ నాకు రెడ్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం, బెలూన్స్లో డెకరేషన్ చేయడంలో కూడా రెడ్ అండ్ వైట్ అంటే చాలా ప్రిఫర్ చేస్తాను నేను. సో అందుకే ఈ రెడ్ అండ్ వైట్ నచ్చింది. అండ్ ఆల్సో ఈ హ్యాండ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, అంటే ఇది జస్ట్ 65 మీటర్ అనమాట ఇది. సో క్లాత్ అంత వాషబుల్ కాదు, మేబీ లైక్ 4 టైమ్స్ 3 టైమ్స్ వేసుకోవడానికి అయితే వర్కౌట్ అవుతుంది. సో రెగ్యులర్గా వేసుకోవాలి, మంత్లీయే 4 టైమ్స్ వేసుకోవాలంటే అసలు కుదరదు, బికాస్ క్లాత్ అంత వాషబుల్ కాదు. అండ్ డెలికేటెడ్ ఉంది కొంచెం, క్లాత్ కొంచెం డెలికేటెడ్ ఉంది, బట్ వేసుకోవడానికి ఒక ఇయర్లీ 2 to 3 టైమ్స్ వేసుకోవడానికి అయితే సెట్. ప్రతి డ్రెస్కి ప్రైస్ నేను క్యాలిక్యులేట్ చేసి అంటే క్లాత్కి ఎంత అయింది అండ్ ఆల్సో అక్కడ స్టిచ్చింగ్కి ఎంత అయిందో అడిగి అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను డ్రెస్ ప్రైస్ గురించి. సో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తే నేను ఈ మాట్లాడడంలోనే ప్రైస్ కరెక్ట్గా చెప్తానో లేదో నాకు తెలీదు, సో అందుకే. అండ్ చాలా నచ్చింది నాకు ఇదైతే, ఈ డ్రెస్లో నన్ను ఒక లుక్ ఇచ్చుకోండి.
ప్రతి దానికి ఇట్లా అంబ్రెల్లా చాలా బాగుంది. సో విచ్ గివ్స్ లైక్ బ్యూటీ టు డ్రెస్ అని చెప్పొచ్చు. ఇట్లా అంబ్రెల్లా వచ్చి ఈ క్లాత్ మెయిన్గా నేను తీసుకుంది దానికోసం అనమాట. ఇట్లా సిల్క్ క్లాత్, ఈజీ గోయింగ్ క్లాత్ ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్లా కూర్చుని పెట్టుకోవచ్చు, హ్యాండ్స్ ఫ్రిల్స్ ఇచ్చుకోవచ్చు అని. సో బికాస్ నేను ముందు స్టిఫ్ క్లాత్స్ వాడాను నర్సింగ్లోనే తెచ్చుకొని స్టిఫ్ క్లాత్స్ అన్నీ కుట్టించుకున్నా, బట్ ఇట్లా ఫ్రిల్స్ ఎప్పుడు ట్రై చేయలే. మ్యాక్సిమం అన్ని వాటికి ఫ్రిల్సే చూస్తాను బికాస్ ఈ క్లాత్ తీసుకుంది నేను మెయిన్ అందుకే. సో ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది డిజైన్. సో మీకు ఈ డ్రెస్ నచ్చిందా? How is this dress? అమ్మా నీకు డ్రెస్ నచ్చిందా? సూపర్ డ్రెస్ అందం వచ్చేస్తుంది. డ్రెస్ కి అందం వచ్చేస్తుంది అంట నేను ఏ డ్రెస్ వేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. వావ్, సో దిస్ ఇస్ మై థర్డ్ అవుట్ఫిట్. చాలా బాగుంది, నాకైతే నా ఫేవరెట్ కలర్. డ్రెస్సెస్ లో బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకే ఇది నాకు చాలా 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 నచ్చింది. బట్ మమ్మీ అయితే స్టిక్ అయిపోయింది, ఫస్ట్ వేసుకున్న రెడ్డే చాలా బాగుంది అంటుంది, దాన్ని ఇంకా బీట్ చేసే డ్రెస్సెస్ వేసుకోవట్లేవు అంటుంది. ఒక కింద ఇట్లా పెట్టించిన ఫ్రిల్స్ అయితే చాలా బాగుంది, అండ్ ఈ నెక్ డిజైన్ కూడా. సో రెడ్కేమో ఇట్లా షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టుకున్నా ఇక్కడ ఎల్బో వరకు ఈ హ్యాండ్స్, ఇంతకుముందు రెడ్ దానికేమో ఇక్కడ షార్ట్ వరకు. అంటే మీకు ఎక్వ రేట్ క్లాత్ 170 మీటర్ క్లాత్ దొరికితే అది తీసుకొని సేమ్ వేలో స్టిచ్ చేయించుకుంటే ఇంకా బెస్ట్ ఏమో. బికాజ్ ఈ డ్రెస్ మాత్రం ఒక 3 to 4 times వేసుకోవచ్చు. మేబీ 170 మీటర్ తీసుకుంది ఇంకా ఎక్కువ సార్లు వేసుకోవచ్చు, మోర్ వాషబుల్ అయి ఉంటుంది అది. బట్ స్టిల్ నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. యాక్చువల్లీ నాకు మెయిన్గా ఈ ఫ్లోరల్ ప్రింటింగ్ కానీ ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ కానీ డ్రెస్సెస్ పైన ప్లెయిన్ కాకుండా ఇలా ప్రింట్ వచ్చినాయి అంటే చాలా బాగుంటాయి. ఈ ప్రింటింగ్ ఉంది కాబట్టి చాలా బాగా సెట్ అయింది డ్రెస్. సో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టాప్ 3 డ్రెస్సెస్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వేసుకునే పోయే డ్రెస్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి, అంటే కొంచెం బ్లాక్, అంటే డార్క్ బ్లాక్ కాకుండా మీడియం బ్లాక్. సో అది నా ఫేవరెట్. చూడండి నేను ఆ డ్రెస్లో ఎలా ఉంటానో. లెట్స్ సీ. వావ్, నేను మీకోసం చాలా చాలా కష్టపడుతున్నా బికాస్ 4 డ్రెస్సెస్, ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా వేసుకోవాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. సో నాకు మీరు ఎలా ఎనర్జీ ఇవ్వాలి అంటే ఈ వీడియోకి చాలా లైక్స్ చేయండి, బికాస్ మీకోసం నేను ఎక్కడి నుంచి షాపింగ్ చేస్తా, ఎలా షాపింగ్ చేస్తా, ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా చాలా కష్టపడి నేను ఒక్కొక్క డ్రెస్ వేసుకొని తీసి, నాట్ ఈజీ గైస్. సో అందుకే మీరు ఏం చేయాలి అంటే ఈ వీడియోకి లైక్ అన్ని వీడియోస్ కన్నా ఎక్కువ లైక్స్ రావాలి ఈ వీడియోకి. సో ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకేనా? ఇదైతే నాకు చాలా 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 నచ్చింది ఈ డ్రెస్, బికాజ్ ఇది క్లాత్ కొంచెం ఇందాక చూపించిన క్లాత్స్ అన్నీ 65 మీటర్ తీసుకున్నవి. సో ఈ క్లాత్ ఎస్పెషల్లీ 120 or 80 మీటర్, నాకు ఎందుకో ఇప్పుడే ఐడియా లేదు, 1 వీక్ బిఫోరే తీసుకున్నా బట్ ఐడియా లేదు. బట్ దిస్ ఈజ్ లైక్ వాషబుల్ క్లాత్, ఎంత వాష్ చేసినా చాలా స్టిఫ్గా ఇలానే ఉంటుంది ఈ క్లాత్. సో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. మమ్మీకి రెడ్ కన్నా ఎక్కువ ఈ డ్రెస్ నచ్చింది. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నిట్లో ఇదే నా ఫేవరెట్. ఇది తర్వాత రెడ్ అండ్ వైట్ ఉంది కదా, ఫస్ట్ వేసుకుంది అది, దాని తర్వాత ఇదే. బ్లాక్ ఇస్ మై ఫేవరెట్. మమ్మీ నన్ను ఇమిటేట్ చేస్తుంది, నాకు నవ్వుతుంది వీడియో చేయడానికి. మమ్మీ వర్క్ చేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయద్దు మమ్మీ, ఓకే? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. సో నేను ఏది మాట్లాడతా పట్టుకొని ఇట్లా ఇట్లా ఇమిటేట్ చేస్తుంది ఏంటమ్మా. మమ్మీ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటుంది కాబట్టి ఆ బెస్ట్ ఫ్రెండ్ థింగ్స్ అన్ని చేస్తా ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు. చాలా సింపుల్ గా కుట్టించుకున్నాను ఇది. ఇట్లా హ్యాండ్స్, డబల్ హ్యాండ్స్ ఇది యాక్చువల్లీ.
ఫ్రిల్స్ పెట్టించి డబల్ హ్యాండ్స్ అండ్ నెక్ ఆల్సో వెరీ సింపుల్. ఈ ఫ్రిల్స్ ఈ కుచ్చులు పెట్టడం వల్ల నాకు చాలా నచ్చింది. ప్రతి డ్రెస్ అన్ని డ్రెస్సెస్ కి సేమ్ మోడల్ అని అడగకండి, బికాస్ అంటే దీస్ టైమ్స్ ఇలా కుచ్చులు పెట్టి ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉండే డ్రెస్సెస్ నాకు చాలా నచ్చుతున్నాయి. మింత్రాలో కానీ వేరే వాటిలో చూస్తే నాకు ఎందుకో సైజ్ అంత సెట్ కావు. ఏ సైడ్స్ లో ఏది చూసినా సరే నాకు సైజ్ అంత సెట్ కాదు. నేను నా పర్సనల్ గా షాప్ కి వెళ్ళి క్లాత్ తీసుకొని ఇలా కుట్టించుకుంటా అందుకే. సో హోప్ యూ గైస్ లైకింగ్ దిస్. డ్రెస్సెస్ అవి టూ కొంచెం లాంగ్ లెంత్. ఇప్పుడు చూపించినవి యాక్చువల్లీ ఇక్కడ నీ విలో ఉన్నాయి కదా, నెక్స్ట్ అన్ని ఇంకా లాంగ్ లెంత్ అన్నమాట. ఆ నెక్స్ట్ టూ డ్రెస్సెస్ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో ఇది నా ఫిఫ్త్ అవుట్ఫిట్, చాలా బాగుంది. ఇంతకుముందు మిగతా ఫోర్ డ్రెస్సెస్ ఇంతకుముందు వేసుకునే అన్ని కొంచెం నీ కింద వరకే, కానీ ఇది మొత్తం లాంగ్ లెంత్. సో ఈ డ్రెస్ కేమో కింద ఫ్రిల్స్ వచ్చాయి, మొత్తం లాంగ్ లెంత్ కి కిందకి ఫ్రిల్స్ వచ్చాయి. సో పైనకేమో నెక్ డిజైన్ ఇలా. నాకు యాక్చువల్లీ ఈ నెక్ డిజైన్ నచ్చింది, కొంచెం వెరైటీగా అన్ని రొటీన్ గా కాకుండా. ఇంతకుముందు చూపించిన ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కి అంటే బయట షాపింగ్కి వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా సరే వేసుకోవచ్చు. ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ కొంచెం పర్టికులర్గా పార్టీస్ కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. సో అన్ని లాంగ్ కాకుండా అన్ని షార్ట్ కాకుండా ఇలా టూ డ్రెస్సెస్. లాంగ్ స్టిచ్ చేయించుకోవాలి అంటే ఇట్ టేక్స్ లైక్ ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటాయి, మిగతా అన్ని 3 మీటర్స్ 2 మీటర్స్ అలా తీసుకున్నాను. అండ్ దిస్ క్యూట్ స్క్రంచీ కూడా వచ్చింది. యాక్చువల్లీ అన్ని డ్రెస్సెస్ కి నేను చెప్పినాను క్లాత్ మిగిలితే నాకు ఇట్లా హ్యాండ్స్ కి బ్యాండ్ కావాలి, హెయిర్ యాక్సెసరీస్ కానీ ఏదైనా సరే అని, బట్ ఎక్కువ క్లాత్ మిగలలేదంట. ఇది అండ్ ఇంకో డ్రెస్ ఆ రెడ్ డ్రెస్ కి ఈ టూవే వచ్చాయి, బట్ ఐ జస్ట్ లైక్ దిస్. నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతే మీకు అప్డేట్స్ అన్నీ తెలిసిపోతాయి. అందులో ఇంకా ఇంకా యాక్టివ్గా ఉంటాను నేను, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటా. సో ప్లీజ్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇట్లా లాంగ్ డ్రెస్సెస్ వేసుకుంటే వీటిపైకి చున్నీ కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు. దీనిపైన చున్నీ నేను అంత ప్రిఫర్ చేయను, బికాస్ దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, ఇదే బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూపించేది బ్లూ కలర్ బాందిని డ్రెస్. యాక్చువల్లీ శారీని డ్రెస్ లా కన్వర్ట్ చేశాను దాన్ని. సో అదైతే చాలా చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. సో ఇది నా ఫైనల్ అవుట్ఫిట్, చాలా బాగుంది. డ్రెస్ అయితే చాలా 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 ప్రిటీ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం. మేము ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా, బేసికల్లీ ఇట్లా బందిని ఉన్నాయని ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయని. మోస్ట్లీ నేను ఎక్కువ అంటే ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయా, బట్ దీనికి చాలా బాగా సెట్ అయింది. బాగుంది అమ్మ డ్రెస్ సూపర్. అండ్ ఈ నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో మేబీ దీనిపైనకి చున్నీ నేను ప్రిఫర్ చేస్తాను. సో లాంగ్ చున్నీ ఇట్లా వన్ సైడ్ వేసుకునే చున్నీ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా తెచ్చుకోలేదు, తెచ్చుకుంటాను. డ్రెస్ అయితే ఇంకా నాకు చాలా నచ్చింది. అమ్మ నీకు అన్ని డ్రెస్సెస్ లో నీకు ఏ డ్రెస్ నచ్చింది? రెడ్ ఇది. మమ్మీకి రెడ్ అండ్ బ్లూ నచ్చిందంట, నాకు బ్లాక్ నచ్చింది, రెడ్ నచ్చింది అండ్ దిస్ బ్లూ. యాక్చువల్లీ అన్నీ బాగున్నాయి, అన్నీ వేసుకుంటే అన్ని కంఫర్టబుల్ అండ్ వేసుకున్న ఫీలింగే లేదు. చాలా ప్రిటీ ఉన్నా నేను ఆ డ్రెస్సెస్ లో, అన్ని డ్రెస్సెస్ లో చాలా బాగున్నా. అంటే వీడియో షూట్ చేయగానే నేను వీడియో చూసుకుంటున్నా, సో అన్ని డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. బట్ ఎక్కువ అయితే నాకు ఈ బ్లూ రెడ్ అండ్ బ్లాక్ చాలా నచ్చింది. మీకు కూడా ఏ డ్రెస్ నచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డ్రెస్. ఇంకొక డ్రెస్ ఉంది, అది ఈ డ్రెస్. ఇదేంటంటే జస్ట్ జీన్స్ పైనకి వేసుకోవడానికి, మొత్తం షార్ట్ లెంత్ ఇది యాక్చువల్లీ. సో ఇది కూడా లైక్ కమింగ్ వీడియోస్లో ఏదైనా వ్లాగ్లో చేసినప్పుడు చూపిస్తాను. సో ఇప్పటికైతే ఈ లాంగ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇది. ఇంకా ఇది కూడా ఏది ఎక్కువగా అది మోస్ట్ ఫేవరెట్, ఆర్ ఎల్స్ టాప్ 3 ఫేవరెట్ డ్రెస్సెస్ చెప్పండి. నాకైతే రెడ్ బ్లాక్ అండ్ దిస్ బ్లూ వన్, సో చాలా నచ్చాయి. మీకు కూడా ఏవి నచ్చాయో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఆర్ ఎల్స్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు అంటే ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నా నుంచి మీరు ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారో అవి కూడా చెప్పండి. సో అది కూడా వీడియోస్ చేసేద్దాం.
సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కూడా ఈ డ్రెస్ కలెక్షన్ మొత్తం నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ఇలానే స్టిచ్ చేసి తెచ్చుకోండి. అంటే బయట షాప్లో రెడీమేడ్వి తీసుకునే కన్నా మనం వెళ్ళి మనకు నచ్చినట్టు ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. సో బయట అయితే వాడు షార్ట్ హ్యాండ్స్ ఇస్తే షార్ట్ హ్యాండ్సే వేసేసుకోవాలి. బట్ నాకు ఇలా ఈ డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలనిపించింది. చూడండి ఎంత బాగుంది. సో ట్రై ఇలా ట్రై చేయండి. అంటే శారీ తీసుకున్నా సరే ఇవన్నీ శారీ క్లాత్తే. యాక్చువల్లీ ముందు వేసుకున్న డ్రెస్సెస్ కూడా మేబీ మీ మమ్మీ వాళ్ళు కూడా వేసుకున్న శారీస్ ఒక 2-3 టైమ్స్ వేసుకుని నచ్చిన శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీస్ కూడా డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కూడా కమ్మింగ్ వీడియోస్లో ఇలాంటి డ్రెస్ కలెక్షన్స్ చాలా చేస్తూ ఉంటా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను మీ అందరి కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బై బై.